ఎందుకంటే అక్కడ ప్రో అన్నటువంటి వల్ల క్విట్ చేయాల్సి వచ్చింది. క్విట్ కూడా వేసుకోవచ్చు. క్విట్ ప్రో కోల్ చేసిరి క్విక్ గాను. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు భావం? అంతే అంతే చాలండి. మూడు మూడు భావాలు వచ్చాయి. ఇంకా వెంకటేశ్వరుడు మీద చెప్పాలి కదా చెప్పాలి. వెంకటేశుని గుడిలోన విశ్రుతముగా వెంకటేశుని గుడిలోన విశ్రుతముగా సరిపోయిందా? చెప్పేస్తా మీ పద్యాన్ని చెప్పారు చెప్పారు కొందరు పదవులు కొందరు పదోన్నతుల వారు గుడినారు వర్తకములు చేసడి వర్తకములు వర్తకము చేయు వారలు వచ్చినారు క్విడ్డు ప్రోకోలు చేసడి క్విడ్డు ప్రోకోలు చేసి క్విడ్డు ప్రోకోలు చేసిరి క్విట్ చేయుట క్విట్టు చేసి కదా క్విడ్డు ప్రోకోలు చేసిరి క్విక్కుగాను వెంకటేశుని గుడిలో ఉన విశ్రుతముగా. పద్దెనిమిది అక్షరం లో లోతులో లో పద్దెనిమిది పదమూడు అక్షరం చీ చీమలో చీ పద్దెనిమిది అక్షరం లో పంతొమ్మిది కూడా ఇచ్చేసారు కాబట్టి పద్దెనిమిది అక్షరం లో పదమూడు అక్షరం చీ చీమలో చీ పదమూడు చీ పదవ అక్షరం చీన పదమూడు అక్షరం చీ పదమూడు చీమలో చీ ఓకే అండి. చీ పదవ అక్షరం ని నిజంలో ని పది నాలుగు అక్షరం రీ చెప్పండి. ఎనిమిదో అక్షరం లా లేదు మామూలు
లోపలం వచ్చింది మీతోటి ఈ రోజు మూడు క్లాసులో నీళ్లు తాకించారు ప్రయత్నం చేస్తున్నారు, ఎండింగ్ లో ఇచ్చేసారు బిగినింగ్ లో పట్టుకున్నారు. అంటే రెండో వర్షం లా లావత్తు, మూడో వర్షం షా ఇచ్చారు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మొదటి వర్షం మాత్రం పట్టుకున్నారు. పదో వర్షం ఏం చెప్పారు మీరు? నీకు సంబంధించిన రావాలి చూస్తున్నాను. అది పదో వర్షం ఎత్తిస్తాను కాబట్టి ఇది నీ రావాలి. ఆరు నే నీ సరే చెప్పండి చూద్దాం. నూనెలో ఒక అక్షరం మిస్ అవుతున్నా నాకు. ఐ విల్ ఫిక్స్ బికాస్ ఐదో వర్షం నాలుగో వర్షం రీ ఉండాలి. దాన్ని చూద్దాం. చెప్పండి. పన్నెండు అక్షరం ను పన్నెండు అక్షరం ను ఇంకొకటి మొదటి అక్షరం పదిహేడు అక్షరం టి పదిహేడు అక్షరం టి పదహారు వర్షం ఏం చెప్పారు మీరు? నూతి లోపల చెప్పండి. ఆరో అక్షరం ఆరో అక్షరం మొదటి అక్షరం ఏ ఉండాలని చెప్తున్నాను. ఎల్ల శరీర ఎల్ల శరీర అక్కడ వచ్చి నూతి లోపలం వచ్చేసింది, చీకటి వచ్చింది, ఇంకొక రెండు అక్షరాలు మిస్ అవుతుంది. ఎల్ల శరీర ఉంది. నూతి లోపల ఎల్ల శరీర దారులకు దారులకు నెల్లను నేనా నేనే ఇచ్చారు ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపల ఎల్ల శరీరధారు
పద్యం ఉందా మీ దగ్గర? మొత్తం పద్యం ఉందా? మొత్తానికి లాస్ట్ బాల్ లో సిక్స్ కొట్టేశారు. మొత్తానికి లాస్ట్ బాల్ లో సిక్స్ కొట్టేశారు. హస్తాక్షరకు వచ్చేటప్పటికి సాధారణంగా మీరు సగం అక్షరాలు తెలిసేటప్పటికి పట్టేస్తుంటారు. అది ఇవాళ కాస్త వారు చిట్ట చివరి ఏం చేశారంటే చిట్ట చివరి ఇచ్చి నేను యూజువల్ గా ఏది స్థానం మొదటి స్థానం హెల్ప్ చేస్తుంది. మీరు తోటకూర వారు ఎంత కష్టపడతారు అనుకోలేదు. మిత్రుడు అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది వారి మిత్రత్వం. తిరుగు అనుభవించండి. మరుగు రావాలి, ఆ తర్వాత తరుగు రావాలి. ఎంత గంటన్నర అయింది ఆల్రెడీ? ఆల్మోస్ట్ 2 గంటలు 40 నిమిషాలు ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోదాం ప్రయత్నం. అవధాని గారు, పెరుగులో ప్రోబయాటిక్ ఉంటుంది, అంత ఆరోగ్యానికి మంచిది అంటుంటే మీరేమిటి పెరుగును తింటే రక్తనాళాలలో? ఒక సైడ్ అది, ఇంకో సైడ్ వేరే అంటే ప్రోబయాటిక్స్ మంచిదే, అది మంచిది కాదని కూడా ఇంకో తీరే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ పెరుగు తింటే బాగానే పెరుగుతుంది. దాదాపు 1800 బ్యాక్టీరియాలు ఉన్నాయి లోపల. ఊరిమిండితో తోటకూరతో తిన్నారు. ఊరిమిండి తోటకూరైతే గుర్రం అంటే యూజువల్ గా గంటలు 10 అయిపోయిన తర్వాత మళ్ళా ఎక్కువ కొట్టరు. కొడితే కొడతాం చెప్తా. పెరుగును తిన్నవారికి పెరుగును బొచ్చై రక్తనాళములు అరుగక హెచ్చు. అరుగక హెచ్చు దాని కథనమ్మున, దాని కథనమ్మున అరుగక హెచ్చు దాని కథనమ్మున కన్ఫ్యూజన్ ఫర్ మీ.
ఏ గంట పెట్టినా పట్టేసుకుంటారు మీరు. అది దట్ ఇస్ బికాజ్ సెన్సిటివిటీ ఆఫ్ సెన్సిటివిటీ ఆఫ్ దిస్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ సో అయ్యో దాని కథనమున సంథింగ్ రక్తనాళములు మొదటి పదాలు అయిపోయింది ఏమన్నా గుండె కుక్కి దాని కథనమ్మున కలుపును దాని కథనమ్మున గుండె గుండెకు కీడుగలు కీడువచ్చునే కీడువచ్చునే దాని కథనమ్మున గుండెకు కీడువచ్చునే దాని కథనమ్మున గుండెకు కీడువచ్చునే మరుగున దాని కథనమ్మున గుండెకు కీడువచ్చునే కీడువచ్చు ఏ మరుగున పోగు సౌఖ్యములు ఏ మరుగున పోగు సౌఖ్యములు ఏ మరుగున కోవు సౌఖ్యములు మాన్య శరీరము దెబ్బ దెబ్బతీయునే మాన్య శరీరము దెబ్బతీయునే ఏ మరుగున కోవు సౌఖ్యములు మాన్య శరీరము దెబ్బతీయునే తరుగును మాన్య శరీరము దెబ్బతీయునే తరుగును శక్తి జీవనము తగ్గును తరుగును శక్తి జీవనము తగ్గును